मन थर्ड फॉर्म लो प्रूव चेद्दाम। थर्ड फॉर्म नुंडी cos a plus b इज ईक्वल टू cos a cos b माइनस sin a sin b। इदि कूडा मन की sin a plus b फार्मूला तोने मन आटोमेटिक प्रूव चेयोच्चु। एला प्रूव चेद्दाम इप्पुडु sin a plus b अंत sin a plus b इज ईक्वल टू sin a cos b cos a sin b कदा। sin a cos b plus cos a sin b ఈ ఫార్ములా తోనే మనం cos a plus b ఫార్ములా కూడా ప్రూవ్ చేయొచ్చు। ఎలా ప్రూవ్ చేయొచ్చు అంటే a place లో పుట్ π/2 plus a పెట్టాం కదా। ఎందుకంటే sin 90 plus theta అవుతుంది cos theta అవుతుంది కాబట్టి మనం ఈ π/2 ని యాడ్ చేస్తే ఏమవుతుంది ఆటోమేటిక్ గా sin cos లోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది। ఇప్పుడు దీని ఏం చేస్తున్నాం అంటే sin ए प्लस एम पेटा फाइव बाय टू प्लस ए प्लस बी इदंत यांगल ए प्लस बी अब यांगल सैन फाइव बाय टू प्लस ए इंटू कास बी प्लस कास फाइव बाय टू प्लस ए सैन बी అదవైనా మనం ఏం చేసాం a ప్లేస్ లో π/2 ప్లస్ a చేసాం। ఇప్పుడు చూడండి ఇది 90 ప్లస్ తీటా ఫామ్ లో ఉంది। sin ఆఫ్ 90 ప్లస్ తీటా sin 90 ప్లస్ తీటా అంత cos తీటా కదా। 90 ఉన్నప్పుడు ఏమవుతుంది ఆడ్ మల్టిపుల్ ఆఫ్ ఇంటి ఆడ్ మల్టిపుల్ ఆఫ్ π/2 ఉన్నప్పుడు ఏమవుతుంది sin cos లో ట్రాన్స్ఫర్ అవుతుందని చెప్పాం కదా। cos అయిపోతుంది ఇక్కడ తీటా ఇది మొత్తాన్ని తీటా అనుకుంటే cos తీటా అవుతుంది అంటే a + b cos a + b is equal to sin 90 ప్లస్ a అంత cos ఏనా cos a ఇది cos b cos π/2 plus a అంటే ఎంత అవుతుంది π/2 plus a అనేది ఇక్కడ ఏమవుతుంది minus sin a అవుతుంది। ఇది minus ఇది minus sin a అయిపోతుంది minus sin a sin b ఎందుకని 90 plus a అంటే ఏమవుతుంది సెకండ్ క్వాడ్రంట్ లోకి వస్తుంది। సెకండ్ క్వాడ్రంట్ లో cos అలా ఉంటది నెగటివ్ కాబట్టి నెగటివ్ sin వస్తది నెగటివ్ అండ్ cos इंटीग्रल मल्टिपल पाई बाय टू काबट्टी आड मल्टिपल पाई बाय टू काबट्टी कास दींट कन्वर्ट साइन कन्वर्ट काबट्टी माइनस साइन ए इंटू साइन बी माइनस ओके ना इधर प्रूव आई अर्थम इधे थर्ड फॉर्मूला। फोर्थ फॉर्मूला वच्चेसी कास ए माइनस बी इज इक्वल टू कास ए कास बी प्लस साइन ए साइड बी इधी जाग्रत चूँ ओके ना दी प्रूव चेद्दाम। दीन एला प्रूव चेयोच्चु इंदाकट्लागे बी प्लेस लो मनं माइनस बी पेट्टाम अनुकोंडि ऑटोमेटिक गा इधी प्रूव अवुतुंदि। पुट इक्कड cos a + b लो ఒకసారి రాసుకోండి లేదంటే cos a + b = cos a cos b - sin a sin b ఇక్కడ పుట్ b ప్లేస్ లో మనం ఏం పెట్టాలి మైనస్ b పెట్టాలి మైనస్ b పెడితే cos ఆఫ్ a + ఆఫ్ మైనస్ b = cos a * cos minus b minus sin a into sin of minus b ఇదేమవుతుంది cos of minus theta cos theta అవుతుంది కాబట్టి ఇదేమంటే cos a cos b sin of minus theta మాత్రం minus sin theta కాబట్టి అంటే ఇక్కడ b theta place లో b ఉంది minus sin b అవుతుంది minus into minus plus అయిపోతుంది plus sin a sin b ఇదేంటిది cos प्लस इंटू माइनस माइनस का बट्टी ए माइनस बी इधे कास ए माइनस बी की फॉर्मूला। इज इट क्लियर अर्थमैंदी ई फॉर्मूला प्रूफ जाग्रतगा चूडंडी। तर्वाता मन प्रूफ चेयाल्सिंदी अंटे टैन ए प्लस बी टैन ए प्लस बी फिफ्थ टैन ए प्लस बी टैन ए प्लस बी इक्वल टू फार्मूला मन के टैन ए प्लस
tan b by 1 minus tan a tan b ఎలా ప్రూవ్ చేద్దాం ఇప్పుడు sin a అంటే sin a అంటే sin a కి ఫార్ములా ఏంటి మనకి sin a అంటే tan a అంటే ఫార్ములా tan a plus b అంటే sin a by cos a కదా అంటే tan a plus b ని మనం ఎలా రాయొచ్చు sin a plus b by cos a plus b కింద రాయొచ్చా రాయొచ్చు నో ప్రాబ్లం దానికి అసలు ఇబ్బంది లేదు ఓకేనా sin a నథింగ్ బట్ ఏంటి sin tan a నథింగ్ బట్ ఏంటి tan a is equal to sin a by cos a రైట్ కదా అలాగే tan a plus b is equal to sin a plus b by cos a plus b ఓకేనా ఇప్పుడు మన sin a plus b ఫార్ములా తెలుసు మనకి ఏంటది sin a మనం ఆల్రెడీ ప్రూవ్ చేసాంగా sin a cos b cos a sin b cos a plus b కి ఫార్ములా ఏంటి cos a cos b ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ వస్తుందని చెప్పు మైనస్ sin a sin b ఇది మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ టాన్ లో కావాలి కాబట్టి టాన్ ఏ ఈ ఫార్ములా టాన్ ఏ ప్లస్ టాన్ బి 1 మైనస్ టాన్ ఏ టాన్ బి కావాలి కాబట్టి మనం ఏం చేద్దాం అంటే ఈ మొత్తాన్ని టాన్ ఏ టాన్ బి తో డివిజన్ చేసేయండి టాన్ ఏ టాన్ బి తో డివిజన్ చేసిన అనుకోండి ఐ మీన్ cos a cos b తో డివిజన్ చేసేయండి cos a cos b తో డివిజన్ మొత్తాన్ని cos a cos b తో డివిజన్ చేస్తే ఇప్పుడు ఒకసారి రాసుకోవాలనుకుంటే రాసుకోండి sin a cos b cos a sin b by cos a cos b by దీని డివిజన్ చేస్తానా దీని cos a cos b తో డివిజన్ చేసేస్తానా cos a cos b sin a sin b by cos a cos b పైన కింద న్యూమరేటర్ అండ్ డినామినేటర్ నేను ఏం చేశాను cos a cos b తో డివిజన్ చేశా డివిజన్ చేస్తే ఇప్పుడు దీన్ని సెపరేట్ చేసేస్తే చూడండి జాగ్రత్తగా దీన్ని సెపరేట్ చేసాం అనుకోండి సెపరేట్ చేస్తే ఏమవుతుంది sin a cos b by cos a sin b కదా ఇక్కడ cos b cos b క్యాన్సిల్ అయిపోయి sin a by cos a ఎంత అవుతుంది మనకి tan a మిగులుతుంది tan a ప్లస్ మళ్ళీ దీంతో డివిజన్ చేయాలిగా cos a cos b cos a cos a రెండు క్యాన్సిల్ అయిపోతే sin b by cos b ఇదేమవుతుంది tan b by దీన్ని దీన్ని డివిజన్ చేస్తే cos a cos b cos a cos b క్యాన్సిల్ అయిపోతాయి 1 ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ sin a sin b by cos a b అంటే sin a by cos a tan a sin b by cos b tan b ఇదేమవుతుంది tan a tan b ఇది ఫార్ములా tan a plus b కి ఫార్ములా ఇది ఓకేనా ఫిఫ్త్ ఇది సిక్స్త్ ఫార్ములా వచ్చేసి టాన్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు టాన్ ఏ మైనస్ టాన్ బి బై వన్ ప్లస్ టాన్ ఏ టాన్ బి ఇది ప్రూవ్ చేయాలి దీని కూడా సింపుల్ ఎందుకు బి ప్లేస్లో టాన్ దగ్గర ఈ టాన్ ఉంది కదా ఈ టాన్ ఈ ఫార్ములా టాన్ ఏ ప్లస్ బి ఫార్ములాలో మనం బి ప్లేస్లో మైనస్ బి పెట్టేసాం అనుకోండి ఆటోమేటిక్గా టాన్ ఏ మైనస్ బి ఫార్ములా వచ్చేస్తుంది చూడండి పుట్ బి ప్లేస్లో మైనస్ బి ఇందాక అట్లాగే టాన్ ఇప్పుడు ఏ ప్లస్ బి ఉంది మనకేమొచ్చింది టాన్ ఏ ప్లస్ టాన్ బి బై వన్ మైనస్ టాన్ ఏ టాన్ బి వచ్చింది ఓకేనా ఇక్కడ ప్లస్ బి బి ప్లేస్లో ఏం పెట్టాలి మైనస్ బి పెట్టమన్నాడు సో టాన్ ఏ ప్లస్ ఆఫ్ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు టాన్ ఏ ప్లస్ టాన్ ఆఫ్ మైనస్ బి వన్ మైనస్ టాన్ ఏ ఇంటూ టాన్ ఆఫ్ మైనస్ బి ఓకే ఇదేమవుతుంది ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి ఇదేమవుతుంది టాన్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఇది టాన్ ఏ టాన్ ఆఫ్ మైనస్ తోట కూడా మైనస్ టాన్ తీట ఫోర్త్ క్వాడ్రంట్లో కాబట్టి ఫోర్త్ క్వాడ్రంట్లో టాన్ కాటు కూడా నెగిటివే కాబట్టి ఇది టాన్ ఆఫ్ మైనస్ తీట మైనస్ టాన్ తీట అవుతుంది అంటే ఇది మైనస్ టాన్ బీటా టాన్ బి మైనస్ టాన్ బి టాన్ ఏ మైనస్ టాన్ బి బై వన్ ఇది కూడా మైనస్ టాన్ బి అవుతుంది కదా ఇప్పుడు మైనస్ వచ్చింది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది ఇక్కడ
प्लस इधी टैन ए टैन बी टैन ए टैन बी इधी टैन ए माइनस बी की प्रूफ इधे ओके ना आर यू फॉलोइंग मी फॉलो जाग्रत गमन तला तरवा सेवंथ कॉट ए प्लस बी इज ईक्वल टू डायरेक्ट फॉर्मूला कॉट ए प्लस बी मैं एला रायचु कॉट ए वन बाय टैन ए कायचु कदा वन बाय टैन ए प्लस बी कायचा वन बाय टैन ए प्लस बी कायचु ओके ना दट इज ईक्वल टू वन बाय टैन ए प्लस बी फॉर्मूला टैन ए प्लस टैन बी बाय वन माइनस टैन ए टैन बी रेसिप्रोकल बाय वे रे बैठे रेसिप्रोकल पैकेल इधी वन माइनस टैन ए टैन बी बाय टैन ए प्लस टैन बी इकड़ इन टर्म्स ऑफ कॉट मन को फार्मूला इन टर्म्स ऑफ कॉट कावाल दी कॉट डिवीजन कन्वर्ट चेयालंटे एम चेयाली मतलब इक्वेशन मोत्तानि टैन ए टैन बी तो डिवीजन चेसेयंडि डिवीजन चेसेस्ते एमवुतुंदि वन माइनस टैन ए टैन बी बाय टैन ए टैन बी न्यूमरेटर ने डिनोमिनेटर ने मोत्तानि टैन ए टैन बी तो डिवीजन चेस्तुन्ना जाग्रत इक्कड गमनिंचंडि చూస్తుంటే అలాగే చూసుకుంటే వెళ్తుంటే అర్థమైనట్టు ఉంటుంది కానీ జాగ్రత్తగా గమనించాలి ఏం చేస్తున్నాం అన్నది tan b పైన న్యూమరేటర్ని డినామినేటర్ని tan a tan b తో డివిజన్ చేసాం డివిజన్ చేస్తే ఏమవుతుందో చూడండి ఇది 1 బై మళ్ళీ సెపరేట్ అవుతుంది 1 బై tan a tan b అవుతుంది cot a cot b cot a cot b మైనస్ टैन ए टैन ए टैन बी टैन बी रे कैंसल वन मिगल बै दी डिवीजन इक टैन ए बै टैन ए टैन बी टैन ए टैन ए रे कैंसल इक कॉट बी मिगल वन बै टैन बी अंत कॉट बी अलगे टैन बी रे कैंसल इक मिगल वन बै टैन ए वन बै टैन ए अंत नथिंग बट कॉट ए कॉट ए प्लस बी की फॉर्मूला यह प्लेस मन सैवंत फाम प्रूव चेयल काट ए माइनस बी प्रूव चेयर ए माइनस बी प्रूव चेयर दी प्रूव चेयरेंटे फर् एग्जापल इकड़े काट ए प्लस बी मन के काट ए प्लस बी मन के काट ए काट बी माइनस वन बाय काट बी प्लस काट ए ओकेना पुट मन के माइनस बी कावाली बी प्लेस मैं माइनस बी कट काट ऑफ ए प्लस ऑफ माइनस बी इज इक्वल टू बी प्लेस माइनस बी कदा काट ए इंटू काट बी प्लेस माइनस बी पेट माइनस वन बाय काट ऑफ माइनस बी प्लस काट ए अर्थम ఏం చేసాం మనం ఈ ఫార్ములాని కాట్ ఏ ప్లస్ బి ఫార్ములాలోనే మనం ఏం చేసాం బి ప్లేస్ లో మైనస్ బి పెట్టాం ఎందుకంటే మన కాట్ ఏ మనీ బి కావాలి కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాం మల్టిప్లై చేసాం మల్టిప్లై చేస్తే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి ఇది కాట్ ఏ మైనస్ బి దట్ ఈజ్ ఈక్వల్ టు కాట్ ఆఫ్ మైనస్ తీటా మైనస్ కాట్ తీటా అంతేనా మైనస్ ఇక్కడికి వచ్చేసింది అనుకోండి మైనస్ ఒక మైనస్ ఇక్కడికి వచ్చేస్తుంది ఒక మైనస్ మన కామన్ తీసేస్తే ఏమవుతుంది ఇది ఒక మైనస్ కామన్ తీసేస్తే మళ్ళీ ఇంకో స్టెప్ చేసుకుంటే చేసుకోలేదండి కాట్ ఏ కాట్ బి మైనస్ 1 బై ఇది మైనస్ కాట్ బి కదా కాట్ ఆఫ్ మైనస్ తీట మైనస్ కాట్ బి మైనస్ కాట్ బి కాబట్టి దీని ముందు తీసుకొచ్చి దీని వెనక తీసుకొచ్చు ఓకేనా లేదంటే ఒక మైనస్ కామన్ తీయండి ఇక్కడ కూడా ఇలా అర్థమవుతుందా కాట్ ఏ కాట్ బి కాట్ ఆఫ్ మైనస్ తీట అంత ఫోర్త్ క్వాడ్రంట్ లో కాట్ కూడా నెగటివ్ కాబట్టి మైనస్ ఓకేనా మైనస్ కామన్ తీసేస్తే ఇక్కడ మైనస్ కామన్ తీద్దామండి ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ మైనస్ కాట్ బి ప్లస్ కాట్ ఏ కాట్
ఇక్కడ మైనస్ కామన్ తీసేస్తే ఏమవుతుంది ఇక్కడ మైనస్ కామన్ తీసేస్తే cot a cot b ప్లస్ 1 బై మైనస్ కామన్ వచ్చేస్తే ఏమవుతుంది ఇక్కడ ప్లస్ cot b మైనస్ cot a cot b cot a ఇక్కడ మైనస్ ఈ మైనస్ మైనస్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి క్యాన్సిల్ అయిపోతే ఏమ మిగిలింది మనకి cot a cot b ప్లస్ 1 బై cot b మైనస్ cot a ఇది cot a మైనస్ b ఫార్ములా ఓకేనా ఇప్పటివరకు మనం ఎన్ని ఫార్ములాలు ప్రూవ్ చేసాం 8 ఫార్ములాస్ ప్రూవ్ చేసాం ఓకే నెక్స్ట్ ది 9th ఫార్ములా 9th ఫార్ములా ఏమనుకున్నాం మనం 9th 9th ఫార్ములా ఇస్ ఈక్వల్ టు 9th ఫార్ములా tan a plus tan b is equal to sin a plus b by cos a cos b అనుకున్నాం ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా ఇది ప్రూవ్ చేయాలి మనం ప్రూవ్ చేయాలంటే tan a plus tan b ని మనం ఎలా రాయొచ్చు tan a ని sin a by cos a కింద రాయొచ్చా రాయొచ్చు అలాగే tan b ని sin b by cos b కింద రాయొచ్చు ఈ రెండిటికి ఎల్సిఎం అంత cos a cos b ఎల్సిఎం అంతేనా ఇప్పుడు cos cos లో ఉంది cos b టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇది ఏమవుతుంది sin a cos b ఇది cos b cos b దేనికంటే cos b క్యాన్సిల్ అయిపోతే sin b cos cos a sin b cos a sin b ఓకేనా ఇది sin a cos b plus cos a sin b నథింగ్ బట్ ఏంటి sin a plus b ఆ ఫార్ములా అదేగా సో cos a ఇది cos b ఇది tan a plus tan b ఫార్ములా మనం ప్రూవ్ చేసాం ఎన్ని ఫార్ములాస్ అన్న కూడా ఫింగర్ టిప్స్ మీద ఉండాలి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసి గుర్తుపెట్టుకోవాలి ఓకేనా పదే పదే చెప్తున్నానంటే ఎందుకు చెప్తున్నానని అర్థం చేసుకోండి ఫార్ములా చాలా చాలా ఇంపార్టెంట్ ఫింగర్ టిప్స్ మీద ఉండాల్సిందే అలాగే tan a మైనస్ tan b ఈజ్ ఈక్వల్ టు దీని ఫార్ములా ఏంటి ఇక్కడ మైనస్ వస్తే ఇక్కడ సైన్ లో sin a మైనస్ b బై cos a cos b వస్తుంది ఎందుకు వచ్చింది మనకి చూద్దాం ప్రూవ్ చేద్దాం tan a మైనస్ tan b ఈజ్ ఈక్వల్ టు tan a ఎలా రాయొచ్చు sin a బై cos a మైనస్ sin b బై cos b ఓకేనా ఈ రెండింటికి ఎంత ఎల్సిఎం cos a cos b cos a cos b అయితే ఇప్పుడు ఇదేమవుతుంది sin a cos b మైనస్ cos a sin b ఇందాకట్లకి సేమ్ ఇక్కడంతా అక్కడ ప్లస్ వస్తుంది ఇక్కడ మైనస్ వస్తుంది అంతే సార్ sin a cos b మైనస్ cos a sin b ఫార్ములా ఏంటి sin a మైనస్ b బై cos a cos b ఇది tan a మైనస్ tan b కి ఫార్ములా ఓకే ఓకేనా ఇక్కడ వరకు మీకు అర్థమైందా ఈ 10 ఫార్ములాలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్ కాంపౌండ్ యాంగిల్స్లో జాగ్రత్తగా వన్స్ అగైన్ మళ్ళీ ఒకసారి వీడియోని మొత్తం రిపీట్ చేసుకుని ఒకసారి మళ్ళీ చూసి ఆ ప్రూఫ్స్ అవన్నీ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ప్రూఫ్స్ ఏంటంటే గుర్తుపెట్టుకోవడం సంబంధించి చాలా చాలా ఉపయోగపడతాయి మనకి ప్రతిసారి ప్రూవ్ చేయాల్సిన పని లేదు మనం ఒకసారి 4-5 సార్లు గుర్తుండే వరకు మనం ప్రూవ్ చేసి చూస్తూ ఉన్నాం అనుకో ఆ ఫార్ములాస్ ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మైండ్లో సెట్ అయిపోతాయి కాబట్టి జాగ్రత్తగా వాటిని ప్రూవ్ చేసుకుంటూ ఉపయోగం లేకపోయినా వన్ సెకండ్ నేను ఏం చెప్తున్నానంటే ప్రూఫ్స్ వల్ల మనకు పెద్ద ఉపయోగం లేకపోయినా ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు పెద్ద ఉపయోగం లేకపోయినా కానీ నేను చెప్పేది ఏంటంటే సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏంటంటే సబ్జెక్ట్ బాగా డెవలప్ అవుతుంది దాని మీద ఇంట్రెస్ట్ కూడా మనకు పెరుగుతుంది కాబట్టి అవి ప్రూవ్ చేసి తీసుకోవడం కూడా చాలా మంచిది ఓకేనా ఓకే ఈ టాపిక్ మీకు అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నా వి విల్ మీట్ ఇన్ ది నెక్స్ట్ క్లాస్